రేపు కరువులు వచ్చినా ఎప్పుడైనా దాన్ని కూడా మనం ఎదుర్కొనే పరిస్థితికి మన రైతుల్ని రైతు కులని సమాయత్తం చేయగలుగుతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉప్పల్ శ్రీనివాసరావు గారు. ఉప్పల్ శ్రీనివాసరావు గారు రైట్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. అధ్యక్ష, ఈరోజు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా నేను చెప్పినటువంటి ఇవన్నీ కూడా అధ్యక్ష ఈ ఆదా గురించి మనం ఏదైతే మైక్రో ఇరిగేషన్ గురించి మాట్లాడుకున్నామో, మూడు థర్డ్ పార్టీ ఏజెన్సీలు అయినటువంటి నాబార్డి కన్సల్టెంట్ సర్వీసెస్ నాప్కాన్స్, ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్, గ్లోబల్ అగ్రి సిస్టమ్స్ గుర్గావ్, వీళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయం, దీని ద్వారా కలిగేటువంటి లాభాలు, రైతాంగానికి సంబంధించి నీటి వినియోగం తక్కువ, అదేవిధంగా ఎరువుల ఆదా తక్కువ పెట్టుబడితో అధిక మొత్తాన్ని సాధించడం అనేటువంటివి ఈరోజు మనం చూసాం. ఇదన్నీ కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులకు సంబంధించి వాళ్ళు ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టినటువంటి పెట్టుబడి, అంటే దాదాపుగా 90% వరకు సబ్సిడీ ఇస్తున్నాం. ఆ 90% సబ్సిడీ ఏదైతే ఇస్తున్నామో అది వాళ్ళు పెట్టినటువంటి పది మొత్తం 100% కూడా వాళ్ళకి ఒక్క సంవత్సరంలోనే ఆదా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మనం డ్రిప్ ఇరిగేషన్ ఎక్కువగా చేసినందువల్ల, ఎక్కువగా రైతాంగానికి ఇచ్చినందువల్ల జాతీయ ఉత్పత్తిలో 15.6% ఉత్పత్తిలో పండ్లు మొదటి స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. అదేవిధంగా కూరగాయలు జాతీయ ఉత్పత్తిలో 7.5% ఆంధ్ర రాష్ట్ర భాగస్వామ్యం. ఈ దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో కూడా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా 969.40 కోట్ల బకాయిలు ఉంటే, ఆ బకాయిలన్నీ కూడా ఈరోజు పూర్తి చేసి 64,281 రైతులకి 175,816 ఎకరాల్లో ఈరోజు మనం సూక్ష్మ సేద్య పరికరాలను అందించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు ఒక్కటి ఆలోచన చేస్తే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం 2022-23 సంవత్సరానికి సంబంధించి ఈ దేశంలో 10 జిల్లాలు మొట్టమొదటి స్థానంలో ఉండేటువంటి 10 జిల్లాలు ఉంటే, ఆ 10 జిల్లాల్లో మన రాష్ట్రానికి సంబంధించి అనంతపురం జిల్లా, అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, ఈ 3 జిల్లాలు కూడా ఈ దేశ స్థాయిలోనే మనం ఎక్కువగా రైతులకు సంబంధించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ అందించడం జరిగింది అని చెప్పి పేర్కొనడం జరిగింది. 20 జిల్లాల్లో కనుక తీసుకుంటే అదనంగా అనంతపురం, అన్నమయ్య, సత్యసాయితో పాటు వైఎస్ఆర్ జిల్లా, ప్రకాశం జిల్లాకు కూడా ఈరోజు అదనంగా ఇవ్వడం జరిగింది. కాకపోతే మొత్తం మీద వెతుకుంటే ఆర్థిక ప్రగతి చూస్తే మన దేశం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. కాకపోతే మనం మొదటి 10లో 3 జిల్లాలకు రావడం, కొన్ని రాష్ట్రాలు స్ప్రింక్లర్స్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల, స్ప్రింక్లర్స్ వల్ల నీరు తడిపేటువంటి, భూమిని తడిపేటువంటి ఎక్కువ విస్తీర్ణం కవర్ అవుతుంది, డ్రిప్ ద్వారా తక్కువ విస్తీర్ణం కవర్ అవుతుంది. కాబట్టి గుజరాత్ లాంటి రాష్ట్రాలు వేరుశనగ పంటలకి ఎక్కువగా డ్రిప్ని కాకుండా స్ప్రింక్లర్స్ని యూజ్ చేస్తారు, కాబట్టి మనం డ్రిప్ని ఎక్కువగా వినియోగిస్తాం. కాబట్టి లేకపోతే మనం ఆర్థికంగా కాకుండా ఖర్చు పెట్టినటువంటి దాంట్లో కాకుండా కవరేజ్ ఆఫ్ ఏరియాలో కూడా మొదటి స్థానంలో ఉండేటువంటి వాళ్ళం. ఈరోజు ప్రధానంగా చూస్తే గతంలో మాదిరిగా ఎవరు కోరుకుంటే వాళ్ళకని కాకుండా ఒక స్ట్రీమ్లైన్డ్ ప్రొసీజర్స్, బార్బీకేల్లో ఆన్లైన్ సిస్టంలో రిజిస్టర్ చేసుకుంటే, రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళకి ప్రియారిటీ బేసిస్ మీద ఈరోజు డ్రిప్ అందించేటువంటి పరిస్థితి. ఇంత టార్గెట్ అనేటువంటిది కాకుండా రైతాంగ అవసరాలకు సంబంధించి ఎంత అవసరం అనుకుంటే రైతులు అందరినీ రిజిస్టర్ చేసుకొని ప్రియారిటీ బేసిస్లో ప్రతి ఒక్కరికి కూడా కోరుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా డ్రిప్ అందించాలనేటువంటిదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి నిరంతరంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సూక్ష్మ సేద్యం అమలు పరచడంలో దేశంలోనే ముందు ఉంది అని చెప్పి గౌరవ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ రైతాంగ అవసరాల కోసం అవసరమైనటువంటి ఈ డ్రిప్ ఇరిగేషన్ని మరింత ఉధృతంగా రైతాంగానికి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలు చేపడుతుంది అని చెప్పి మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నాను. రామచంద్రారెడ్డి గారు.